వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు రాష్ట్ర పంచాయతీరాజ్ మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క. స్వామివారికి కోడె మొక్కులు చెల్లించి ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు ఆలయ అర్చకులు సీతక్కను పూర్ణ కుంభంతో స్వాగతం పలికి వేద మంత్రోచ్చారణలతో ఆశీర్వచనం చేసి స్వామివారి ప్రసాదం అందజేశారు. తన వెంట ప్రభుత్వ విప్పు, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, ఆలయ ఈవో కృష్ణప్రసాద్ తదితరులున్నారు. ఇప్పుడు ఇప్పుడు ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేదు. దానికి సంబంధించి ఎట్లా చేయాలనేది ఇవాళ రేపట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారి ఎన్నికల క్యాంపెయినింగ్ లో నేను అధికారంలోకి వస్తే సర్పంచ్ల పెండింగ్ బిల్లు క్లియర్ చేస్తాను, మీరు అధికారంలోకి వచ్చి ఇంకొక రెండు రోజులు అయితే రెండు మాసాలు అవుతుంది, ఇప్పటి వరకు దాని మీద ఏం చేయాలి? దాదాపుగా 16 నెలల నుంచి మొత్తం దాదాపుగా 1200 కోట్ల పైగా గత ప్రభుత్వం బిల్లులన్నీ సైడ్ ట్రాక్ పట్టించింది, వాడుకున్నది వేరే దిక్కు వాడుతున్నాం. ఇప్పుడు మేము వచ్చినాము, జీతాలు ఇచ్చుకోవడానికి కూడా అక్కడ ఏం లేదు. వాస్తవానికి అవన్నింటిని కూడా సరి చేసుకుంటూ కనీసం 5వ తారీఖు లోపు ఉద్యోగుల జీతాలు ఇవ్వడము, పెన్షన్లు ఇవ్వడము. ఇప్పుడు కార్యక్రమం మీరు ఇది ఇస్తానని చేయలేదు చేయలేదు అంటారు. మేము ఎక్కడ కూడా ఒక్క రూపాయి కూడా రాష్ట్ర ప్రజల యొక్క ఆస్తులను కానీ అంటే ప్రభుత్వం యొక్క డబ్బును కానీ మా సొంత ప్రయోజనాలకు, మాకు ఇష్టానికి, మా నచ్చిన అంటే కట్టడాల కోసం మేము ఎక్కడ కూడా వాడలేదు. మీరు చూస్తున్నారు ప్రతి రూపాయి కూడా ప్రజా సంక్షేమం కోసమే వాడుతున్నాం. ఖచ్చితంగా దశల వారిగానైనా వాళ్ళ కష్టాలు తీర్చాలని మేము ఆలోచనలో ఉన్నాం. అనేక సందర్భాల్లో కూడా రివ్యూలలో కూడా చేస్తున్నాము. సర్పంచులకు రావాల్సినటువంటి ఏదైతే బిల్లులు ఉన్నాయో ఇస్తున్నాం. కానీ అలా వాళ్ళు మాట్లాడుతున్నారు, మేము రాగానే గొంతు విప్పుతాం. ఇదే గొంతు మేము అసెంబ్లీలో విప్పితే సర్పంచులకు ఒక్క రూపాయి ఇచ్చేది లేదని అన్నారు, మీకు తెలుసు. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు మేము ఇస్తే మేము అడుగుతాం. ఆ డబ్బులన్నీ కూడా ఎప్పటి అప్పుడు వాళ్ళు స్టేట్ ఫైనాన్స్ వచ్చినటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ వాళ్ళకి ఇచ్చేస్తే ఇంత ప్రాబ్లం ఉండకపోవు వాస్తవానికి. కాబట్టి ఆ ప్రాబ్లం క్రియేట్ చేసింది గత ప్రభుత్వం, ఇప్పుడు సాల్వ్ చేయడానికి మేము 100% ప్రయత్నం చేస్తాం. మీరు ఎన్నికల్లో ఇచ్చిన హామీలో భాగంగా 6 గ్యారంటీ పథకాలు అన్నారు, ఇప్పటికి ఒక 2 నియామకం చేశారు, 100 రోజులు పూర్తి చేసేందుకు తప్పకుండా తప్పకుండా చేస్తున్నాము. ఇప్పుడు రేపు రాబోయే కాలంలో 2500 ఉమెన్ కానీ, కరెంట్ కానీ, గ్యాస్ కానీ ఇవన్నీ కూడా చేస్తున్నాం. ఒక్క గ్యారంటీని మేము స్టార్ట్ చేస్తే ఇక గోల్ పెడుతున్నారు. మీరు చూస్తారు ఆడోళ్ళు అనుకుంటారు బస్సులల్లో అలా కూడా వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు. కొంతమంది అట్లా కొట్లాటలు పెట్టడంలో కూడా కొంతమంది వాళ్ళ టీములను పంపించి అంటే ఆడవాళ్ళ మీద గత ప్రభుత్వానికి ఎలాంటి ఆలోచన ఉందో మీకు తెలుసు. ఇవాళ ఇక్కడ నుంచి హైదరాబాద్కు ఆటో పోతుందా? మరి అట్లాంటివి కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి మా అక్కలు చెల్లెలు అర్థం చేసుకోవాలి.